నమస్కారం. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి స్వాగతం. తగ్గిపోతున్న బాలికల లింగ నిష్పత్తిని పెంచి అలాగే ఆడ శిశువుల జననాలను పెంచడమే బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం లక్ష్యం. ఈ అంశం గురించి మాట్లాడడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు సేర్లింగంపల్లి ప్రాజెక్టు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్ నిర్మల్ గారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఈ బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ముఖ్యోద్దేశం ఏంటంటారు? 2011 సెన్సస్ ప్రకారంగా నిష్పత్తిలో చాలా డిఫరెంట్ ఉందండి. అది 2015 జనవరిలో బేటీ బచావో బేటీ పఢావో అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని తీసుకొచ్చారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లింగ నిష్పత్తిలో అమ్మాయిలను పెంచడము, వాళ్ళ చదువు కానీ వాళ్ళ ఆర్థికంగా ఏదైనా కానీ వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయాలని, ఎక్కువగా శాతం పెంచాలనేసి నిష్పత్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురాబడింది మేడం. ఓకే, అయితే ఈ నిష్పత్తి పెంచడం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఏమైంది? ఈ పథకం ప్రవేశపెట్టక ముందు ఎలా ఉండేది, పెట్టిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు 1000 బాయ్స్ ఉన్నట్లయితే దాంట్లో ఒక్కొక్కసారి 19 ఉంది 19లో, ఇప్పుడు ప్రజెంట్ 20లో 30 ఉంది. కొంచెం పెరిగింది ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే ఈక్వల్గా ఉండాలి నిష్పత్తి అనేది. బాయ్స్ గర్ల్స్ సమానంగా ఈక్వల్గా ఉంటేనే ఎలాంటి కూడా ఘోరాలు జరగవు. కాబట్టి నిష్పత్తిని కంపల్సరీ అమ్మాయిలను పెంచాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ లెవెల్లోనే గవర్నమెంట్లు కూడా పనిచేస్తున్నాయి. అంటే 1000 మంది అబ్బాయిలకి 1000 మంది అబ్బాయిలకి 900 మంది ఉండేవాళ్ళు ముందు. ఇప్పుడు 930 మంది. ఓకే, అప్పటికి మార్పు వచ్చింది పథకం ప్రవేశపెట్టడం వల్ల. ఓకే, అయితే ఈ నిష్పత్తిని పెంచాలి, ఎందుకు తగ్గిపోతుంది అంటారు? పెంచాలి అనుకుంటున్నాము, కొంచెం పెరగడం కూడా జరిగింది, ఎందుకు తగ్గిపోతుంది? అసలు రీజన్ ఏంటి? ఇప్పుడు మనకు కుటుంబ వ్యవస్థ అంటే మొదటి నుంచి వచ్చే వ్యవస్థ ఏంటంటే అబ్బాయిలకు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, దాని తర్వాత అమ్మాయిలు ఎంత చదివినా ఏం చేసినా వాళ్ళు ఏం లేదు పెళ్ళి అయిపోయినాక ఒకరింటికి వెళ్తారులే అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తున్నారు. కొంతమంది పేదరికంలో ఉన్న తల్లులు కానీ తర్వాత అన్ఎడ్యుకేటెడ్ వల్ల కానీ రెండోసారి మూడోసారి అమ్మాయిని కన్నట్లయితే వాళ్ళకి అబార్షన్స్ చేయించుకోవడం లేకుంటే అమ్మాయిలను ఎక్కడో పడేయడము, ఎవరికో అమ్ముకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అలాంటివి కూడా అరికట్టినప్పుడు ఇంకొకటి ఏంటంటే లింగ వివక్షత సెంటర్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు. అలాంటివి కానప్పుడు లేకుంటే ఉంటే బాగుంటుంది. నార్మల్గా డెలివరీ అయిపోవడము చేయడం ఇట్లాంటివి ఆడపిల్ల అని తెలిసేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబార్షన్స్కి వెళ్తున్నారు. ఎంత డబ్బు ఎక్స్పెండ్ చేసి కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా అమ్మాయిలనే శాతం తగ్గిపోతుంది. అబ్బాయిలు పెరుగుతున్నారు, అమ్మాయిలు తక్కువ అవుతున్నారు. ఇది నిష్పత్తి పెరగాలంటే ఇవన్నీ ఉండొద్దు. వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉండొద్దు, లింగ నిష్పత్తి కేంద్రాలు అనేది కానీ. ఈ తర్వాత ఈ సమాజంలో మార్పు అనేది ఎక్కువగా రావాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఈక్వల్, సమానంగా చదివించడము, సమానంగా పోషకాహారం ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈక్వల్గా పేరెంట్స్ చూసినప్పుడు మన నిష్పత్తి అనేది ఆటోమేటిక్గా పెరిగే అవకాశం ఉంటుంది. అలా లేదు కాబట్టి ఈ సమాజంలో కొద్దిగా ఇప్పుడు కొంచెం జనరేషన్ ఎడ్యుకేటెడ్ అవి నార్మల్గా అవుతుంది. కొంచెం డిఫరెంట్ అనేది మార్పు వస్తుంది, కనిపిస్తుంది. ఇంకా అక్కడికి కూడా విలేజ్లలో అక్కడ ఇక్కడ కూడా కొన్ని ప్లేసులలో అలాంటి దొరుకుతుంది. ఇప్పుడు మన సిటీలో కూడా ఒక 2-3 నెలల క్రితం మా షేర్లింగంపల్లి ప్రాజెక్ట్ ఏరియాలో కూడా ఒక పాపను అంగన్వాడీ సెంటర్ ముందు వదిలేశారు. అలాంటి పాపలను పిల్లల్ని వదిలేసినప్పుడు వాళ్ళని తీసుకొని శిశువిహార్ అనేది సంస్థ ఉంది మాకు, ఆ హోమ్లో పెట్టడము, వాళ్ళని పోషించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ పరంగా. ఇలాంటివన్నీ రాకుండా ఎంత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే అట్లా చూసుకొని ఈక్వల్గా ఉంటే బాగుంటుంది. ఆ ఈక్వల్ అనేది వాళ్ళకు ఆలోచనలో లేదు కాబట్టి ఈ నిష్పత్తి శాతం అనేది చాలా తగ్గిపోతుంది. లింగ వివక్ష చూపడం వల్ల నిష్పత్తి అనేది తగ్గిపోతుంది. అంతే. అయితే మీరు అబార్షన్స్ అన్నారు కదా, ఈ అబార్షన్స్ ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము సెంటర్ పరంగా అంగన్వాడీ సెంటర్కి ప్రెగ్నెంట్ మదర్స్ని ఆమె 3rd మంత్ 2nd మంత్నే ఎన్రోల్ చేసుకుంటాం. ఆ మదర్ కంటిన్యూగా డెలివరీ అయ్యేంత వరకు కూడా మనకి సెంటర్కి వస్తుంది, ఫుడ్ తింటుంది. డెలివరీ అయినాక కూడా 6 మంత్స్ బాలేంత వరకు ఫుడ్ పెడతాం. ఆ పాప ఆమె డెలివరీ అయిందా, ఎక్కడ ఉంది పాప లేకపోతే ఎంక్వైరీ చేస్తాం, పాప ఎక్కడ ఉంది ఏంటి ఆమె విషయాలని తెలుసుకొని. ఒకవేళ మామూలుగా డెత్ అయిపోతే మాకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నది.
ఒకవేళ మామూలుగా నార్మల్ డెలివరీ అయినాక కూడా బేబీ ఎక్కడ వెళ్ళింది, బేబీని ఏం చేశారు, ఒకవేళ అమ్ముకున్నారా లేకుంటే ఎక్కడైనా పడేశారా, బంధువులకు ఎవరికైనా ఇచ్చారా అనేసి కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. కంపల్సరీ ఆమె మదర్ దగ్గర బేబీ ఉండాలి, లేకపోతే అలాంటి కేసెస్ను ఎంక్వైరీ చేసి మేము ఖచ్చితంగా అడిగి వాళ్ళని తెలుసుకుంటాం. అయితే ఈ అబార్షన్స్ జరగకుండా ఉండడానికి చట్టం ఒకటి తీసుకురావడం జరిగింది, దాని గురించి చెప్తారా? అబార్షన్స్ లింగ నిష్పత్తి వాళ్ళు కొన్ని లింగ నిర్ధారణ అనేది కొంచెం అది కొన్ని హాస్పిటళ్ళలో జరుగుతుంది, అది కంపల్సరీ అది మొత్తం బ్యాన్ చేసేసేయాలి. కానీ అయినా కానీ గవర్నమెంట్ చేసినా కానీ సీక్రెట్గా కొన్ని అలా జరగడం వల్ల మేలా ఫిమేలా అనేసి హాస్పిటల్లో డెలివరీ అట్లా తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు బేబీ అని ఆడపిల్ల అని తెలిసినప్పుడు వాళ్ళు అబార్షన్కు సిద్ధం అవడం జరుగుతుంది. అలాంటిది కాకుండా చూసుకోవాలి. మామూలుగా అబార్షన్స్ అసలు అబార్షన్స్తో జోలికి పోకుండా ఉండాలి, అలాంటప్పుడే బాగుంటుంది అనేసి ఫస్ట్ సెకండ్ తర్వాత వాళ్ళు ఎంత ఇద్దరు ముగ్గురు వాళ్ళు డెలివరీ కావాలంటే అంతే ఆ పిల్ల ఫుల్ స్టాప్ పెట్టేసుకోవాలి, అలాంటప్పుడు బాగుంటుంది. కానీ ఈ అబార్షన్స్ అనేది రాకుండా ఉండాలి ఎట్టి పరిస్థితి. ఇలాంటివి చేసినప్పుడే ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్లు కూడా నైతికంగా ఈ చట్టానికి విలువనిచ్చి దాని ఇంప్లిమెంటేషన్ బాగా చేయాలి, అప్పుడు బాగుంటుంది. అట్లాగే సమాజంలో కూడా మార్పు రావాలి, అమ్మాయిలు కూడా ఇవ్వాలి రేపు అన్ని విషయాలలో ఫస్ట్గా పోతున్నారు. అలాంటప్పుడు బాయ్స్కి అమ్మాయిలకి డిఫరెంట్ అనేది చూపకుండా ఉండాలి, అలాంటప్పుడే మాకు బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశం. ఓకే, అయితే ఇంకా స్కూల్ డ్రాప్అవుట్స్ విషయానికి వద్దాం. ఇంతకుముందు పథకం ప్రవేశపెట్టక ముందు అయితే చాలా వినేవాళ్ళం డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతున్నారు ఇలాగా అనేసి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు డ్రాప్అవుట్ చాలా తగ్గిందండి. ఇప్పుడు ఎక్కడైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది మంచిగా, వాళ్ళకు ఉన్న విలేజ్లో అయినా ఉన్న ఊర్లోనైనా 10th క్లాస్ వరకు, తర్వాత పక్కనే కాలేజీలు అవన్నీ జరగడం వలన కూడా వాళ్ళకి పేరెంట్స్ కూడా పంపించడం జరుగుతుంది. అమ్మాయిలకు చదువుకోవాలనే ఆకాంక్ష కూడా ఉన్నది. డ్రాప్అవుట్ చాలా తక్కువ, 3 4 ఆడపిల్లలు అట్లా ఉన్నప్పుడే కొద్దిగా పెద్ద అమ్మాయికి త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన పేరెంట్స్కి వస్తుంది. అలాంటప్పుడు కానీ ఇప్పుడు మామూలుగానైతే డ్రాప్అవుట్ చాలా తక్కువ ఉందండి. అది కూడా మా అంగన్వాడీ సెంటర్ నుంచి ఏజీ గర్ల్స్ వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటాము. ఎవరు చదువుతున్నారు, ఎవరు ఎక్కడికి పనికి వెళ్తున్నారు, బయట ఏ పనికి వెళ్తున్నారు, ఏ ఏజ్ ఉంది అమ్మాయిది, అది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. అంగన్వాడీ సెంటర్ పరిధిలో మాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అమ్మాయిలు ఏ క్లాస్ వరకు చదివారు, ఎక్కడ డ్రాప్అవుట్ అయ్యారు, ఏంటి ప్రాబ్లము, ఇవన్నీ కూడా వాళ్ళు హౌస్ విజిట్ చేసినప్పుడు కూడా అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళకి మార్గదర్శకంగా ఉండి ఇవన్నీ వాళ్ళు చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇంకా కొన్ని డ్రాప్అవుట్స్ ఉన్నాయండి. ఎందుకంటారు? అక్కడక్కడ 3 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దమ్మాయి చిన్నమ్మాయిలను చూసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎక్కడికైనా పనికి వెళ్తూ ఉంటారు పేరెంట్స్, ఇంట్లో చూసుకోవాలి, అది ఎక్కువ చదివితే మళ్ళీ పెద్ద చదివిన వాళ్ళకు ఇవ్వాలి కదా, కట్నం ఇచ్చి చేయాలి కదా అనేసి ఈ కట్నం వల్ల కూడా వరకట్నం వలన కూడా కొద్దిగా డ్రాప్అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్తోమత మా స్తోమతలో పెళ్ళిళ్ళు చేయొచ్చు అయిపోతుంది కదా, మళ్ళీ ఎక్కువ చదివిస్తే ఎక్కువ చదివినకి ఇవ్వాలి అనేసి ఆలోచన కూడా పేరెంట్స్లలో ఉంటుంది, అందువల్ల కూడా కొంత డ్రాప్అవుట్ ఉన్నది. అది వరకట్న బాధితులు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ లో ఇంకా కొన్ని వింటున్నాం, టాయిలెట్స్ అవి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అవి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి బాగుందండి. అన్ని గవర్నమెంట్ ఏ స్కూల్ అయినా సరే గవర్నమెంట్ స్కూళ్లలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి. ఇంతకు ముందు పిల్లలకు అలాంటి అవకాశం లేకపోవడం వల్ల కూడా స్కూల్కి వెళ్తే ఆ టైంలో 3 డేస్ టైంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఎట్లా అనేసి 3 4 రోజులు మళ్ళీ తర్వాత 5 6 రోజులు అట్లా ఇంట్లో ఉండి అట్లా అనేసి ఇంట్లో ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం ఏం లేదు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నాప్కిన్స్ గురించి కూడా ఏజీ గర్ల్స్ అందరికీ కూడా అవగాహన ఉంది, అవే యూజ్ చేస్తున్నారు, అవి యూజ్ చేసి చాలా శుభ్రంగా శుభ్రతను పాటిస్తున్నారు. అందరికీ ఈ విషయంలో మాత్రం అవేర్నెస్ ఉన్నది. ఈ విషయం కూడా అంగన్వాడీ కేంద్రాల్లో మేము ఏజీ గర్ల్స్ కూడా మీటింగ్ పెట్టేసి పరిశుభ్రత మీద, పోషణ అభయం మీద, పోషకాహారం మీద, ఇవన్నీ కూడా ఐరన్ టాబ్లెట్స్ మీద, కాల్షియం తక్కువ ఉన్న వీళ్ళకి ఏజీ వాళ్ళకు కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి విషయం వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఈ మధ్య అనీమియా కండిషన్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా ఆడపిల్లల్లో. దాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎనిమియా అంటే పోషకాహార లోపం వలన ఎనిమియా అని వస్తుంటే ముఖ్యంగా రక్తహీనత.
ఈ కిషోర బాలికలు బాగా వాళ్ళు పోషకాహారం తీసుకోకపోవడం కొంతమంది రక్తహీనతలో ఉండడం జరుగుతుంది. అలాంటి వారికి వాళ్ళకి కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇవి ఐరన్ టాబ్లెట్స్ కానీ ఇవి ఇవ్వడము, ఎందుకంటే కిషోర బాలికలే ఈరోజు ఈ బాలికలే రేపటి మదర్స్ తల్లులు అవుతారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే మన సమాజం అనేది బాగా హెల్తీగా ఉంటుంది. మంచి మ్యారేజ్ అయినాక కూడా మంచి శిశువులకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ గర్ల్స్ నుంచే వాళ్ళకి బాగా పోషకాహారం మీద అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో తినేది అన్నీ తినడము, కూరగాయలు ఆకుకూరలు ఏది, కొంతమంది పిల్లలు ఇది వద్దు అదొద్దు అని అంటారు కదా, అలాంటివి వద్దు అనకుండా ఏది పెట్టినా అన్ని ఆహార పదార్థాలు తీసుకునేటట్లు వాళ్ళకి మోటివేషన్ చేసి క్లాసులలో పోషణ అభియాన్ మీద కూడా మేము క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందండి. స్కూళ్ళకి వెళ్ళి అవన్నీ చేస్తున్నాము, మా వాళ్ళు కూడా చెప్తారు. ఓకే, సో అయితే ఈ రక్తహీనత ఏర్పడడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఇది సరిగైన పోషకం లేకపోవడం, పోషకాహారం లేకపోవడం, అవగాహన లేకపోవడం, పోషకాహారం, కొంతమంది పేదరికంలో ఉన్న అన్నీ తినలేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. అన్నీ ఉండి తినలేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. కొంతమంది పిల్లలు మారం చేస్తారు ఇది వద్దు అదొద్దు అని, పెద్దవాళ్ళైనా సరే తినకుండా, ఏజ్ గర్ల్స్ అలా తినకుండా ఉంటారు, వీక్నెస్గా ఉండడం కూడా అన్ని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కిషోర బాలికలు అన్నారు, ఏ ఏజ్ వాళ్ళు వస్తారు ఈ కిషోర బాలికల కింద? ఇప్పుడు 14 నుంచి 18 వరకు. 14 నుంచి 18 వరకు. గర్భిణుల్లో కూడా ఎనీమిక్ కండిషన్స్ చూస్తూ, గర్భిణులలో కూడా చాలా ఉంటుందండి. అది గర్భిణీ నుంచి మేము ఎన్రోల్ చేసుకున్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లో వాళ్ళు ఇంట్లో తినేదానికి అనుబంధంగానే మన అంగన్వాడీ సెంటర్లో కూడా డైలీ ఒక ఎగ్ ఇవ్వడము, పాలు 200 ml మిల్క్ పోయడము, తర్వాత సంపూర్ణ 1 ml అని భోజనం పెట్టడం జరుగుతుంది. అవి ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్కి వచ్చి మాత్రమే తినాలి, వాళ్ళు సెంటర్కి ఇంటికి తీసుకెళ్ళేయడం కాదు, ఇంటికి తీసుకు సెంటర్లోనే కూర్చొని తినాల్సి వస్తుంది. అలా తిన్నప్పుడు వాళ్ళకి అన్ని పోషకాహారాలు అన్నీ అందుతాయి. మళ్ళీ మేము పోషకాహార వారోత్సవాలు అనేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. మదర్స్ మీటింగ్ కూడా మంత్లీ 2 డేస్ పెడతారు, NHD అనేసి పెడతారు, సిస్టర్స్ వస్తారు, ఆ రోజు ఇమ్యునైజేషన్ టీటీ ఇంజెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పడం, ఇవన్నీ ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా పళ్ళు ఏ టైంలో కాసేటివి అవన్నీ తిన్నట్లయితే వాళ్ళు బాగా హెల్తీగా ఉంటారు. ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ కూడా వేసుకోవడము, దీనివల్ల రక్తహీనత అనేది పుట్టబోయే బిడ్డ కూడా చాలా గ్రోత్గా ఉంటుండ్రు, బరువు తక్కువగా ఉండకుండా హెల్తీగా బరువు ఉంటారు, 3 kgs కబో ఉంటారు, 2.5 కూడా చాలా తక్కువ అండి ఇవాళ రేపు, చాలా అందరు హెల్తీగా 3-3.5 పుడుతున్నారు అందరు పిల్లలు కూడా. చాలా మదర్స్కి కూడా చాలా అవగాహన వచ్చింది, చాలా బాగా తీసుకుంటున్నారు. అయితే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు రావడానికి అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఇవన్నీ తినాలి అక్కడ అందరి ముందు, కొంచెం మొహమాటం పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాగా మీరు? కొంతమంది ఎకనామిక్గా ఉన్న వాళ్ళు సెంటర్కి వచ్చి తినలేరు, వాళ్ళను వదిలేసినా కానీ ఎన్రోల్మెంట్లో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక వాళ్ళకి ఇంటికి వెళ్ళి గృహ సందర్శన ద్వారా వాళ్ళకి మోటివేషన్ చేసి కంపల్సరీ అంగన్వాడీ సెంటర్కి వచ్చి మా భోజనం చేయండి, కంపల్సరీ తినాలి, ఇక్కడ ఎంత ఉన్న వాళ్ళైనా రోజు ఒక ఎగ్ అయితే తినలేము ఇంట్లో ఎంత ఇంట్రెస్ట్గా, ఇక్కడ వండి పెడతారు కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చేసి మీరు తిని వెళ్ళడమే అంతే, ఎక్కువ గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు కాబట్టి అంతే తిని వెళ్ళడమే అంతే కాబట్టి మీ టైము స్పెండ్ చేసి మీ పాప పుట్టబోయే పాప కొరకు మీ కొరకు మన కొరకు కాబట్టి వచ్చి భోజనం చేయండి అని చెప్తూ వాకింగ్ చేసిన అంతే దగ్గర దగ్గరలో ఉంటుంది, ఒక 1 km అంతా కూడా చాలా తక్కువ, ఒక వాకబుల్ డిస్టెన్స్ అంతే ఉంటుంది సెంటర్లు, దూరం కూడా ఉండవు డిస్టెన్స్, కాబట్టి కంపల్సరీ వచ్చి తినండి అనేసి మోటివేషన్ చేస్తారు మా ఆశా వర్కర్స్ గారు, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ గారు. మేము వెళ్ళినప్పుడు కూడా మదర్ అసలు ఎంత చెప్పినా రావటం లేదంటే పిలిపించి మాట్లాడడం కానీ ఇంటికి వెళ్ళడం చెప్పడం కానీ జరుగుతూ ఉంది. మదర్స్ మీటింగ్ పెడతాం కదా ఆ టైంలో గర్భిణీలు బాలింతలు అందరూ వస్తారు, అది రెగ్యులర్గా రాని వాళ్ళ గురించి టీచర్ చెప్పినప్పుడు ఆమెకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీ వచ్చి ఒక టైంకు వచ్చి తినేసేయండి అని. అలాంటప్పుడు కూడా కొంతమంది మోటివేట్ అయ్యి వస్తారు, వచ్చి తిని వెళ్తారు. అది అయితే ఇప్పుడు మీరు మీటింగ్ పెడతాము అంటున్నారు కదా గర్భిణులకి బాలింతలకి, కౌన్సిలింగ్ కూడా ఏమైనా ఇవ్వడం జరుగుతుందా ఈ ఆడపిల్లలు పుడితే ఏమిటి పరిస్థితి అనేసి ఇస్తాము విషయంలో? మీకు ప్రెగ్నెంట్ మదర్కి ప్రతి ఒక్కరికి ఎన్నో కాన్పు, మీకు ఫస్టా సెకండా, సెకండ్ తర్వాత అయితే మంచిగా హెల్దీ బేబీ అయిపోతే ఆపరేషన్ చేయించుకోండి అని సజెషన్ ఇస్తాము. పాప అయినా బాబైనా ఓకే, మీరు అలాంటి ఫీలింగ్ పెట్టుకోవద్దు, ఈ రోజుల్లో చాలా ఇద్దరు ఈక్వల్, అలాంటి ఫీలింగే ఉండొద్దు, ఏదో డిప్రెషన్కు లోను కావద్దు, ఏదైనా కానీ ఆరోగ్యమైన శిశువును కనండి అంతే చెప్తామండి. పోషకాహారం తీసుకోండి, సరి అయిన విశ్రాంతి తీసుకోండి, సరే బేబీని ప్రసవించండి, కరెక్ట్గా ఉండాలి అంతే. పాప అయినా బేబీ అయినా ఇద్దరిని ఈక్వల్గా చదివించినట్లయితే ముందు ఫ్యూచర్లో వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అంతే అని చెప్పారు.
ఇంకొకటి నేను విన్నాను, అంగన్వాడీ కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, ఆడపిల్లలకి అనేసి. ఇది ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యలో మేము చాలా ఒక 1 ఇయర్ గర్ల్ చైల్డ్ వాళ్ళందరికీ కూడా బర్త్డే కేక్ తీసుకొచ్చి బర్త్డే కేక్ కట్ చేయించి వాళ్ళకి అవేర్నెస్, అమ్మాయి పుట్టి పేరెంట్స్కి కూడా సన్మానం చేస్తాం, ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళకి పేరెంట్స్కి సన్మానం చేయడం, వాళ్ళది బర్త్డే కేక్ కట్ చేయడము, ఉయ్యాలలో అమ్మాయి పుట్టిందని వాళ్ళని ఒక పండగలాగా చేసి ఉయ్యాలలో వేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాం. సిబీ ఈవెంట్స్ అని ప్రతి అంగన్వాడీ సెంటర్కి మంత్లీ 2 ప్రోగ్రామ్స్ చేస్తారు. శ్రీమంతాలు, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, శ్రీమంతాలు చేసి వాళ్ళకి పళ్ళు పూలు, ఒక బొట్టు అట్లా గాజులు అవన్నీ ఇచ్చేసుకుంటూ, తర్వాత ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ పోషకాహారం ఎగ్జిబిషన్ పెడతాం. పోషకాహార ఆకుకూరలు కూరగాయలు అవన్నీ తీసుకొని బలంగా ఉండాలి, తినాలి అనేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం, ఏ హాస్పిటల్ సెలెక్షన్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్తారు, టైం టు డాక్టర్ని సలహా చేసి డాక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళాలి అనేసి, అదన్నీ కూడా మరి ఎమర్జెన్సీ అయితే 104 వెహికల్ అని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుందండి సెంటర్లో. సుకన్య సమృద్ధి యోజన అనేది ఇందులో భాగంగానే నడుస్తుంది, దీని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సుకన్య సమృద్ధి యోజన అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేశారండి. అది చాలా బిలో 10 ఇయర్స్ అమ్మాయిలకి వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే 250 అమౌంట్ తోటి వాళ్ళు ఒక 21 ఇయర్స్ వరకు వచ్చేంత వరకు వాళ్ళు అమౌంట్ కట్టుకున్నట్లయితే లాస్ట్ 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమౌంట్ తీసుకోవచ్చు. 18 ఇయర్స్ కబో తర్వాత వాళ్ళు 50% వాళ్ళు లోన్ లాగా కూడా తీసుకోవచ్చు. అమ్మాయి మ్యారేజ్కి కానీ తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ స్తోమతను బట్టి 250 రూపీస్ నుంచి ఎంతవరకైనా వాళ్ళు కట్టుకోవచ్చు. ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే, అబ్బాయిలకు లేదు. ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వివరాలన్నీ తెలుసుకున్నట్లయితే, మీరు అందరు కూడా పిల్లల ఆడపిల్లలకు పేరు మీద వాళ్ళకి ఒక స్కీమ్ ఓపెన్ చేసినట్లయితే ముందు ఫ్యూచర్లో వాళ్ళకి బాగా ఆర్థికంగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతారు. అట్లా పేరెంట్స్ ముందు జాగ్రత్తగా ఈ స్కీమ్లో అందరు కూడా పార్టిసిపేట్ అవుతే బాగుంటుందని. పోస్ట్ ఆఫీసులో కూడా కట్టుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి పుట్టిన శిశువు నుంచి 10 ఏళ్లలోపు ఎన్రోల్ చేసుకోవాలి, తర్వాత మనం లాభం పొందవచ్చు. ఓకే, ఇక తర్వాత విషయానికి వస్తే, ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే రకరకాల దాడులు జరుగుతున్నాయి, ముఖ్యంగా అమ్మాయిల మీద. అమ్మాయిలనే కానివ్వండి, యువతులనే కానివ్వండి, ఆఖరికి వృద్ధుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. సో అది అత్యాచారాలు, హత్యాచారాలు రకరకాలు, దీన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు, మన సమాజంలో ఎటువంటి మార్పు రావాలంటారు? సమాజంలో చాలా మార్పు రావాలండి. ఒక ఇప్పుడు బయట అమ్మాయి ఉంది అంటే ఈ రోజుల్లో ఒక చిన్న పాప నుంచి పెద్ద మనిషి వరకు కూడా ఒక వక్రబుద్ధితోటి చూడడం అలవాటైంది. అలాంటి మెంటాలిటీని అందరూ కూడా అది వ్యతిరేకించాలి, అలాంటి ఆలోచన కూడా రాకుండా చూడాలి. అమ్మాయి కూడా ఆ టైంలో ఏంటంటే తన సేఫ్టీ తను ఆలోచిస్తూ కొంచెం ముందు జాగ్రత్తగా అన్నిటి మీద అవగాహన కలిగి ఉండాలి. ఒక ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందనుకోండి, 100 నెంబర్కో తర్వాత 181 అని, 1098 అని నెంబర్లని, 112 అని నెంబర్లు ఉన్నాయి. కొన్ని నెంబర్లు వాళ్ళకు అవగాహన చేసుకొని వాళ్ళకి డిపార్ట్మెంట్ ఫోన్ చేసినట్టయితే వాళ్ళు ఒక 5-10 నిమిషాలలో వచ్చి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు బాలికలు కూడా చాలా ధైర్యంగా ఉండాలి, ఏది మంచి ఏది చెడు ఎట్లా అని కూడా వాళ్ళది ఆలోచన చే రకంగా ఉండాలి. అట్లాంటివి ఉన్నప్పుడే మన మనస్సు అట్లా దాడులు జరిగే అవకాశం కూడా ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్ ఇలాంటివి జరిగినప్పుడు ముందు జాగ్రత్తగా మనం ఒకరి సహాయం తీసుకోవాల్సి వస్తుంది. మన ప్రవర్తన మంచిగా మంచి నమ్మకంతో కుటుంబంలో ఉన్నట్లయితే ఇట్లా ఆలోచించినట్లయితే బాగుంటుంది. ఆత్మస్థైర్యం ఉండాలి, వీళ్ళు ఏ ఏజ్ అయినా అమ్మాయిలు ఉండాలి చాలా. అయితే ఈ దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు చాలా మనస్తాపానికి గురవుతూ ఉంటారు, అటువంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలకి మనోధైర్యం ఎలా కల్పిస్తున్నారు మీ వైపు నుంచి? ఇప్పుడు ఎటువంటి అండగా నిలుస్తున్నారు అంటారు కదా డిపార్ట్మెంట్ నుంచి అండి, ఫోక్సో చట్టాలని ఇదన్నీ చాలా వచ్చినవి. వెంటనే అమ్మాయిని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం, మెడికల్ చెకప్లు అవన్నీ చేయించుకొని వాళ్ళకి నష్టపరిహారం కలిగించడం, ఇంకా వీలైతే ఇంకేదైనా
ఆర్థికంగా అది కలిగించడం కూడా జరుగుతుంది. వీళ్ళని చేరదీస్తారు, వెంటనే ఒక షటర్ అనేది ఇస్తారు. ఇట్లాంటి ఎవరు లేకపోతే అలాంటి షటర్లలో ఒక 5-6 రోజులైనా ఉండొచ్చు. మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్తామంటే వాళ్ళ పేరెంట్స్ కానీ అది కానీ అలాంటి అమ్మాయిలకు కూడా అవకాశం ఉంది. పెద్దవాళ్లకు కూడా ఉంది, పెద్దవాళ్లకు సఖీ అనే కేంద్రం ఉంది. ఇట్లా ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయండి. చిల్డ్రన్స్ హోము ఇవన్నీ కూడా, జువైనల్ ఇవన్నీ హోమ్స్ ఉన్నాయి మాకు. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇలా కేసులు జరిగినప్పుడు వాళ్ళని చేరదీసి ఆదుకునే సంస్థలు కూడా మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్నాయి చాలా. ఇక బాల్య వివాహాల పరిస్థితి ఎలా ఉందండి? ఏమైనా జరుగుతున్నాయా అసలు? బాల్య వివాహాలు చాలా వరకు తగ్గాయి, కానీ ఇంకా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి బాల్య వివాహాలు. ఎందుకంటే ఒక 3 అమ్మాయిలు ఉన్న దగ్గర కానీ, లేకుంటే అన్ఎడ్యుకేటెడ్ మదర్స్ పేరెంట్స్ ఉన్న దగ్గర కానీ, పేదరికం వలన కానీ ఒక అమ్మాయి బాధ్యత అయిపోతుందనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ చేసే అవకాశం ఉంటుంది అక్కడక్కడ. అవి ఎలాంటివన్నీ మాకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏరియా వైజ్ దొరికినట్లయితే మేము వెళ్ళి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా మేము కూడా ఉంటాము. అంగన్వాడీ సెంటర్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళ పరిధిలో చెప్పినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అన్నీ రెడీ చేసుకున్న వాళ్ళ మ్యారేజ్లు కూడా ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ అమ్మాయిని కొన్ని రోజులు ఒకవేళ ఏజ్ రానంత వచ్చేంత వరకు హోమ్లో పెట్టడము, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ లాంటివి నేర్పించడము అలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది వచ్చింది, కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి దాని గురించి. ఈ మధ్యన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని వచ్చిందండి. దీని వలన కూడా ఏంటంటే ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్ జరగవు. 18 అబోర్ చేస్తేనే వాళ్ళు కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది ఇట్లా కంపల్సరీ కాబట్టి ఇప్పుడు మనం సిటీ ఏరియాలో మున్సిపల్ కమిషనర్స్కి ఇచ్చారు ఈ పవరు, వాళ్ళు చేస్తున్నారు. విలేజ్లలో విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ 1 మంత్ లోపు చేయాలి. 1 మంత్ దాటినట్లయితే ఫైన్ కట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కార్డు ఇవన్నీ తీసుకెళ్తే వెంటనే చేసేస్తారు, దానికి టైం కూడా అవసరం లేదు. బర్త్ సర్టిఫికెట్ ఒకటి, మ్యారేజ్ కార్డు ఒకటి తీసుకెళ్తే అయిపోతుంది. కంపల్సరీ మ్యారేజ్ ప్రతి దానికి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే బయటకు వెళ్ళడం కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఇది ఉంటే చాలా సేఫ్టీ కూడా అవుతుంది. ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగినా ఏం జరిగినా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి అబ్బో అన్నట్లు భయపడుతూ ఉంటారు. కంపల్సరీ ఇంతకుముందు అది లేదు, కంపల్సరీ చాలా చాలా తగ్గుతుంది, భయం అనేది ఉంటుంది వాళ్ళకి ఇద్దరికి కూడా. బాగుంటుంది. ఇంకొకటి మేడం, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన సమాజంలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే సంస్కృతి బాగా పెరిగింది. అదొక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంటున్నారు. ఇంకొకటి, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతున్నారు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ విషయంలో కౌన్సిలింగ్ ఏమైనా నిర్వహిస్తున్నారా మీ వైపు నుంచి? మేము బేటీ బచావ్ బేటీ పడావ్లో భాగంగా గర్ల్స్కే చెప్పకుండా బాయ్స్ కూడా చెప్తున్నాం. ఇలాంటివి ఏంటంటే ఏజ్లో టీనేజ్లో ఆకర్షణ అనేదే ఉంటుంది. లవ్ అనే వాళ్ళు మోసపోయి తొందరలో తప్పు జరిగి చేసి మళ్ళీ రిటర్న్ రావడము తల్లిదండ్రుల దగ్గరికి, లేకుంటే తల్లిదండ్రుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటారో ఏంటో మళ్ళీ మా పరువు పోతుందనే భయంతో కూడా వాళ్ళు బయటకు ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇంకా దాని ద్వారా ఇంకెక్కడెక్కడికో దారి తీసి అక్రమ రవాణా అది ఇదని అమ్మాయిలు చాలా అవుతున్నారు. ఇల్లీగల్గా అట్లయిపోతుంది కాబట్టి అబ్బాయిలకు కూడా అమ్మాయిలకు కూడా బయట తిరిగినా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మాట్లాడే మాట అంతవరకే, అది చదువు అంతవరకే, అట్లా అనేసి వాళ్ళకి ఆలోచన అనేది ఉండాలి. తొందరపాటు చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలాంటి విషయాలలో ఎక్కువగా ఆలోచించవద్దు. వాళ్ళు స్టడీ పర్పస్లో ఉన్న స్టడీ చేయాలి అంతే, ఏ టైంలో చేయాలో అది చేయట్లే. ఇది ఓన్లీ ఆకర్షణ మాత్రమే, ఆకర్షణకు లోబడి వాళ్ళు ఆ టైంలో చేసిన తప్పుకు జీవితాంతం వాళ్ళు స్పాయిల్ అయిపోతుంది, అట్లా అవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటేనే మంచిదని మేము ఆ విషయాలలోనే గర్ల్స్కి క్లాస్ తీస్తున్నాము, బాయ్స్కి కూడా తీసాం. ఎందుకంటే కుటుంబ క్రమశిక్షణ, తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియ చెప్పడం జరుగుతుంది అంతే. సో అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ ఇందాక అనుకున్నట్టు ఈ దాడులు ఏవైతే అఘాయిత్యాలు అమ్మాయిల మీద జరుగుతున్నాయో కారణం మగవాళ్ళు అయి ఉంటున్నారు. మనం ఎంతసేపు ఆడపిల్లలకే చెప్పుకుంటూ పోతున్నాం, మరి మగవాళ్ళ సంగతి ఏంటి? దాడులు అబ్బాయిలకు కూడా జరుగుతున్నాయండి, ఓన్లీ అమ్మాయిలకని కాదు, అబ్బాయిలను కూడా చాలా వాళ్ళని కూడా
హింసించడము చేయడము, వాళ్ళని కూడా అక్రమ రవాణా అవన్నీ చేయడము, లైంగికంగా వేధించడము అబ్బాయిలం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నాం, బాయ్స్ అనేసి వాళ్ళని వదిలేయకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి అందరినీ కూడా. అందుకనే అవేర్నెస్ పెట్టేసి బేటీ బచావో బేటీ పడావోలో భాగంగా కూడా అబ్బాయిలకు ఒక క్లాసు, అబ్బాయి అమ్మాయిలకు కూడా కౌన్సిలింగ్ లాగా మేము చేస్తున్నాము. అట్లా అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు పెంచేటప్పుడే కొన్ని సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది అబ్బాయిలకి. ఎప్పుడు కూడా అమ్మాయిల మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటున్నాను తప్ప అబ్బాయిలకి, అబ్బాయిలకు కూడా పేరెంట్స్ కుటుంబ పరంగా తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే బయట ఒకవేళ అమ్మను అక్క చెల్లెలను ఏ విధంగానైతే చూస్తారు, బయటకు వెళ్ళినప్పుడు లేడీస్ని కూడా అదే విధంగా వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళ మర్యాద పూర్వకంగా మంచిగా బిహేవియర్ చేయడము, మంచిగా మాట్లాడము, లేకుంటే ఒక అమ్మాయికి ఏమైనా పైన బయట రోడ్డు మీద ఏమన్నా ఆపద కలిగినప్పుడు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేసి వాళ్ళకి ఆ విధంగా ఆలోచించే ధోరణిని మన జనరేషన్లలో కల్పించక రాగలగాలి. అలాంటప్పుడే వాళ్ళకి ఎలాంటివి జరగవు. మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎంత చెప్పినా ఓరల్గా కాదు, వాళ్ళు మైండ్ సెట్ అనేది మారాలి. అబ్బాయి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అవగాహన కలిగించాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు ఈక్వల్, ఎలాంటి భేదము ఉండదు. ఓన్లీ మన ఇంట్లోనే కాదు, బయటి వాళ్ళను కూడా, బయటి మహిళలను కూడా పెద్ద అయినా చిన్న అయినా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా ఆపదము వెంటనే ఇన్ను కావాలి అనేసి చెప్పాలి, సహాయం చేయగలిగేలా చెప్పగలం మనం. సో అయితే ఇంట్లో మనం కల్పించే వాతావరణం అనేది ఎలా ఉండాలి? ఒకవేళ అబ్బాయి అమ్మాయి ఉన్నారు ఇంట్లో, అంటే అన్న చెల్లి కానీ అక్క తమ్ముడు కానీ ఉన్నారు, ఎలా ఉండాలి వాతావరణం అంటారు? అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ పరంగా అన్ని విషయాలు షేర్ చేసుకోవడము, పేరెంట్స్ కూడా పిల్లలతోటి ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే వాళ్ళకు జరిగే ఏదైనా బయట ఏమన్నా జరిగిందనుకోండి, ఫ్రీగా వచ్చేసి ఫ్రెండ్లీగా ఉన్నారు మమ్మీ డాడీ అనేసి వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే స్ట్రిక్ట్గా ఉంటారు, చూస్తేనే భయపడతారు. అలాంటప్పుడు ఇంకెవరికో ఎక్కడనో బయట చెప్తే అంతేలే, పేరెంట్స్ అలాము అట్లాగే ఉంటారు, వీళ్ళకి చెప్పడం వేస్ట్ అనేసి కూడా అట్లా ఉండదు. అబ్బాయిని అమ్మాయిని సమానంగా చూడడం, ఈక్వల్గా చేయడం, పనిలో కానీ ఏదైనా స్టడీలో కానీ ఏదైనా సమానత్వంగా చూసినప్పుడే ఇలాంటి భేదాలు అనేది ఉండదు. ఫ్యామిలీ ఎప్పుడైతే అన్ని విలువలతోటి, సామాజిక విలువలు, నైతిక విలువలు అన్ని విలువలతోటి ఉంటుందో, పిల్లలు కూడా అదే విధంగా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని పెద్దవాళ్ళు ముందుండి మోటివేషన్ చేసి వాళ్ళని అన్నింటినీ మంచి స్థాయిలో పెంచాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన, కుటుంబ సమాజం పైన, అన్నిటి మీద, అందరి మీద ఉందండి. ఓకే మేడం, ఇక చివరిగా మీ ఏరియా పరిధిలో, శేర్లింగం పల్లి ప్రాజెక్ట్ కదా మీది, మీ పరిధిలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద? షేర్లింగంపల్లి ప్రాజెక్టులో నుండి 220 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, తర్వాత షేర్లింగంపల్లి మండలు, తర్వాత రాజేంద్రనగర్ మండలి, గండిపేట మండలి, 3 మండల్స్ ఉన్నాయి. 3 మండలాల్లో కలిపి 220 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ సందర్భంగా అన్ని స్కూల్స్లలో ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో స్కూళ్ళలో పోయినప్పుడు, తర్వాత సామాజికంగా కమ్యూనిటీలో చేసినప్పుడు వాళ్ళకి శ్రీమంతాలు చేయడం, ఇవన్నీ కూడా బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలోనే భాగము. అమ్మాయి అయితే, గర్ల్ చైల్డ్ అయితే వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడము, పేరెంట్స్ని సన్మానించడము, ఉయ్యాల ప్రోగ్రాంలో వాళ్ళ అమ్మాయి పుట్టిందనేసి వాళ్ళకు ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. బర్త్డే బేబీ అయితే కేకు కట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మేము సామాజికంగా చేసి కమ్యూనిటీలో వాళ్ళకి ఒక అమ్మాయికి ఇంత విలువనిచ్చి చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం ఎందుకు అంతని చులకనగా చేయకూడదని మదర్లో కూడా, మా పేరెంట్స్లో కూడా మోటివేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఆ తరహాలో మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. చాలా చక్కగా వివరించారు మేడం మా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అంతే వివరాలు కూడా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ. చూశారు కదండి, నిర్మల్ గారు అన్నట్టు నైతిక విలువలు ఇంట్లోంచే, కుటుంబంలోంచే మొదలైనట్లయితే, పిల్లల్ని పెంచి పెద్ద చేసి నైతిక విలువలు గల వ్యక్తులుగా తయారు చేసినట్లయితే సమాజం పురోభివృద్ధి సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.